मूवी स्टार्टिंग मीट शॉप नुंडी स्टार्ट अवुतुंदी। इंदुलो ओक पर्सन हॉर्स नि चंपेसी कट चेसी अम्मेवाडु। ई पर्सन नेम वच्चेसी ग्रे। इतनु हॉर्स मीट अम्मेवाडु। ग्रे शॉप मीट वच्चेसी अक्कड उन्न प्लेसेस लो चाला फेमस। दानि कारणंगा चुट्टुपक्कन वाळ्ळु आ शॉप कि एक्कुव वच्चेवाळ्ळु। ग्रे वाइफ नेम वच्चेसी ग्रीना। ग्रीना वच्चेसी हाउस वाइफ। तनु वच्चेसी प्रेग्नेंट। कोन्नि डेस् तर्वात ग्रे कि ओक आडपिल्ल पुडुतुंदी। ग्रे वच्चेसी आ पाप सेलेव्या अनि पेड़ताडु। कोन्नि रोजुल तर्वात सेलेव्या पेद्दगा अवुतुंदी। ओक रोजु ग्री शॉप नुंडि इंटिकि वच्चेसरिकि तनकि सेलेव्या दग्गर ग्रीना रासिन ओक लेटर कनिपिस्तुंदि। आ लेटर लो रासि उंटुंदि, नेनु नी हाउस नि पूर्तिगा वदिलेसि वेल्तुन्ना, नाकु नम्मकं उंदि, नुव्वु मन पापनि बागा चूसुकुंटाव् अनि रासि उंटुंदि। ग्रीना हाउस वदिलेसि वेल्लिपोयाक ग्रीने सेलेव्या नि चाला प्रेमगा चूसुकुनेवाडु। असलैते ग्रीना एंदुकु वेल्लिपो అంటే తను ఒక మూగ అమ్మాయికి తల్లి అవ్వాలి అనుకోవట్లేదు। సెలవ్యా పుట్టినప్పటి నుండే మూగ అమ్మాయి, అందుకే గ్రే ఆ అమ్మాయికి అవసరమైనవి అన్ని చేసేవాడు। అలా కొన్ని ఇయర్స్ తర్వాత గ్రేకి ఆ షాపే ఉండేది। సెలవ్యా ఇప్పుడు పెద్దగా అవుతుంది। గ్రే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి బాగా ట్రై చేస్తాడు, బట్ ఏ డాక్టర్ తనకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతాడు। ఇప్పుడు సెలవ్యా చాలా పెద్దగా అవుతుంది, బట్ మైండ్ మాత్రం చిన్నపిల్ల। తను పెద్దగయ్యాకనే గ్రే కి అర్థమవుతుంది తన కూతురు మూగ అమ్మాయి అండ్ కాస్త మెంటలీ కూడా బాగా లేదు అని। తను చూడడానికి నార్మల్ గా కనిపించేది, తన పనులు మాత్రం గ్రేనే చేసేవాడు। గ్రేనే తనకి తినిపించేవాడు, బాగా చేయించేవాడు, డ్రెస్ వేసేవాడు, రెడీ కూడా చేసేవాడు। గ్రే హార్స్ కొనడానికి అప్పుడప్పుడు బయటికి వెళ్ళాల్సి వచ్చేది। ఏ రోజైతే తను బయటికి వెళ్ళేవాడో ఆ రోజు సెలవ్యాని మేట్ చూసేది। గ్రే వాళ్ళ హౌస్ నుండి కొద్ది దూరంలో ఒక కాఫీ షాప్ ఉండేది। తను ఎప్పుడు బయటికి వెళ్ళిన ఆ కాఫీ షాప్ లోని కాఫీ తాగేవాడు। ఈ కాఫీ షాప్ వచ్చేసి మరియా అనే ఒక లేడీది। గ్రేకి ఈ లేడీ అంటే చాలా ఇష్టం। గ్రే బయటికి వెళ్ళిపోయాక మేడ్ సెలవ్యాని కేరింగ్ గా చూసుకునేది, బయట తిరగడానికి కూడా తీసుకొని వెళ్ళేది। నెక్స్ట్ డే నైట్ గ్రే ఇంటికి రిటర్న్ వస్తాడు, తన కూతురుతో కలిసి డిన్నర్ చేస్తాడు। వన్ ఇయర్ తర్వాత సెలవ్యా చాలా పెద్దగా అవుతుంది, ఇప్పుడు కూడా తనని రెడీ గ్రేనే చేసేవాడు। సెలవ్యా రాను రాను పెద్దగా అవుతూ ఉంటే గ్రే చాలా టెన్షన్ పడేవాడు। తను డే అండ్ నైట్ ఒకటే ఆలోచించేవాడు, ఒకవేళ తనకి ఏమన్నా అయితే తన కూతుర్ని ఎవరు చూసుకుంటారు అని। ఒకరోజు సెలవ్యా ఒకతే బయటికి వెళ్తుంది, తనకి బయట హార్స్ రైడింగ్ చేసే బొమ్మ కనిపిస్తుంది। సెలవ్యా చిన్నప్పటి నుండి ఈ బొమ్మ మీదే బాగా ఆడుకునేది, ఈ కారణం వల్లే తను ఆ బొమ్మ దగ్గర ఆగి చూస్తుంది। ఈ బొమ్మ ప్యామ్ అనే పర్సన్ ది। సెలవ్యాని ఒంటరిగా చూసి తనకి తన మనసులో బ్యాడ్ ఆలోచన వస్తుంది। ఇక తను తన మాటలతో సెలవ్యాని ఎవరూ లేని ప్లేస్ కి తీసుకొని వెళ్తాడు। అతను సెలవ్యాని ఫోర్స్ చేస్తూ ఉంటే గ్రే వాళ్ళ ఫ్రెండ్ విలియం వాళ్ళని దూరం నుండి చూస్తాడు। కొద్దిసేపయ్యాక గ్రే తన షాప్ లో వర్క్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి విలియం వచ్చేసి గ్రేతో చెప్తాడు, ఆ బొమ్మ షాప్ పర్సన్ ని కూతుర్ని ఫోర్స్ చేయబోయాడు, నేను టైం కి వెళ్ళకపోతే ఈ రోజు ఏదైనా జరిగేది ఏమో అంటాడు। విలియం మాటలు విని గ్రే కి బాగా కోపం వస్తుంది అండ్ ఆ కోపంతోనే తను ఒక పెద్ద కత్తి తీసుకుని ప్యామ్ దగ్గరికి వెళ్తాడు। ఈ రోజు ప్యామ్ తన కూతురుతో అలా బిహేవ్ చేశాడు అని తను అసలు భరించలేకపోతాడు। కొద్దిసేపు తర్వాత తనకి దూరంలో ప్యామ్ కనిపిస్తాడు, అతన్ని చూసి గ్రేకి ఇంకా చాలా కోపం వస్తుంది। సో తను త్వర త్వరగా దగ్గరికి వెళ్లి ఫస్ట్ కత్తితో అతని నాలుకని కట్ చేస్తాడు అండ్ తనని పట్టుకొని నాన్ స్టాప్ ప్యామ్ ని పొడుస్తూ ఉంటాడు। అప్పుడే అక్కడికి విలియం వచ్చేసి చెప్తాడు, అతని వదిలే గ్రే, అతను ప్యామ్ కాదు, అతను వేరే పర్సన్ అంటాడు। విలియం మాటలు విని గ్రే అతని ప్యామ్ అనుకున్నాడో అతన్ని వదిలేస్తాడు, కానీ బాగా పొడుస్తాడు। నెక్స్ట్ డే తన జైలుకి వెళ్లే ముందు సెలవ్యాకి చెప్తాడు, నువ్వు కొన్ని రోజులు కేరింగ్ గా ఉండు, నేను త్వరలోనే రిటర్న్ వచ్చేస్తా అంటాడు। దీని తర్వాత పోలీస్ వాళ్ళు తనని జైలుకి తీసుకుని వెళ్తారు, ఎందుకంటే తను అన్యాయంగా ఒక పర్సన్ ని కొట్టాడు అని। ఆ టైంలోనే తన కూతుర్ని మెంటల్ హాస్పిటల్లో వేస్తారు ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని। కొద్ది రోజుల తర్వాత గ్రే జైలుకి వచ్చి చాలా డేస్ అవుతుంది। ఒక రోజు తన లాయర్ వచ్చి గ్రేతో చెప్తాడు, నువ్వు ప్యామ్ అనుకుని ఎవరినైతే కొట్టావో ఇప్పుడు తను ఓకే, తనకి కాస్త ఎక్కువ డబ్బులు ఇస్తే తన కేసు రిటర్న్ తీసుకుంటాడు అంటాడు। లాయర్ మాటలు విని గ్రే చాలా టెన్షన్ గా ఫీల్ అవుతాడు, తను జైలు నుండి బయటికి వచ్చేసి తన కూతురు దగ్గరికి వెళ్ళాలి అని ఉంటుంది, కానీ తన దగ్గర అంత డబ్బులు లేవు। లాస్ట్ కి తన షాప్ అమ్మేసి జైలు నుండి బయటికి వస్తాడు అండ్ తను ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో తనకి మారియా కాఫీ షాప్ కనిపిస్తుంది, తను
అక్కడికి కాఫీ తాగడానికి వెళ్తాడు. కాఫీ షాప్ లో చాలా మంది కూర్చొని ఉంటారు. గ్రేని చూసి ఒకరితో ఒకరు అంటూ ఉంటారు, ఇతను ఆ పిచ్చోడే కదా, పామ్ ప్లేస్ లో ఒక పర్సన్ ని అన్యాయంగా కొట్టాడు అనుకుంటారు. పబ్లిక్ మాటలు విని గ్రే మనసులోనే చాలా బాధపడి అక్కడి నుండి వెళ్లిపోతాడు. కొద్ది రోజుల తర్వాత గ్రే ఇల్లు గడవడానికి మరియా షాప్ లో జాబ్ చేసేవాడు. కాఫీకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు మీట్ గురించి మాట్లాడినా గ్రేకి తన షాప్ గుర్తుకు వచ్చేది. గ్రేకి తన ఓల్డ్ వర్క్ అన్న తన షాప్ అన్న చాలా ఇష్టం. తన షాప్ ని తలుచుకొని చాలా బాధపడేవాడు. దాని కారణంగా తను డ్రింకింగ్ చేసేవాడు. ఒక రోజు మారియా అతని దగ్గరికి వచ్చి అంటుంది, నాకు నువ్వంట ఇష్టం అంటుంది. కొద్ది రోజుల తర్వాత మారియా గ్రేతో అంటుంది, నేను ప్రెగ్నెంట్, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నా కాఫీ షాప్ ని అమ్మేసి నీకు మీట్ షాప్ పెట్టిస్తా అంటుంది. సో గ్రే అడుగుతారు, మరి సెలవియా ఎలా అంటాడు. అప్పుడు మరియా అంటుంది, నేను తనని నాతో పెట్టుకోలేను అంటుంది. కొద్ది రోజుల తర్వాత గ్రే సెలవియాని కలవడానికి మెంటల్ హాస్పిటల్ కి వెళ్తాడు. అంతనతో అంటాడు, ఇప్పుడు నువ్వు పెద్దగా అయిపోయావు, నిన్ను నువ్వు కేరింగ్ గా చూసుకోవచ్చు. నేను ఒక లేడీని పెళ్లి చేసుకుంటున్నా, నేను ఈ సిటీని వదిలేసి వెళ్లిపోతున్నా అని అనేసి తను అక్కడ నుండి వెళ్లిపోతాడు. గ్రే వెళ్లిపోయాక సెలవియా చాలా బాధపడుతుంది, బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు నైటే గ్రే తను తీసుకున్న డిసిజన్ గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాడు. తన మనసేమో మరియాతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అంటుంది, బట్ తన హార్ట్ ఏమో తను సెలవియా దగ్గరే ఉండాలి అని తను బాగా ఆలోచించాక తనకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ఏంటి అంటే తను మరియాని ఫోర్స్ చేయాలి అని. అలా చేస్తే మరియాకి అబార్షన్ అవుతుంది అని గ్రేకి అనిపిస్తుంది. అబార్షన్ అయ్యాక మరియా చాలా బాధపడుతుంది అండ్ టైం చూసుకుని తనని చంపేస్తా అనుకుంటాడు. గ్రేకి అనిపిస్తుంది మరియా చనిపోయాక మరియా కాఫీ షాప్ తనకే వస్తుంది అని, తన కూతురుతో ఫస్ట్ లాగా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాడు. గ్రే తను అనుకున్నదే చేస్తాడు, బట్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. స్టోరీ ఎండింగ్ లో మరియా తన కాఫీ షాప్ అమ్మేసి వేరే సిటీకి వెళ్లిపోతుంది. తను గ్రేని పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని. గ్రే డాటర్ ఏమో ఇప్పటికీ మెంటల్ హాస్పిటల్లోనే ఉంది. తనని చూస్తే మనకి అనిపిస్తుంది తన లైఫ్ మొత్తం ఈ మెంటల్ హాస్పిటల్లోనే అని. ఈ స్టోరీలో మనకు ఒక మెసేజ్ ఇచ్చారు, అది ఏంటి అంటే కోపం వల్ల ఫ్యామిలీ ఎలా డిస్ట్రా అయింది అని. పాపం గ్రే అండ్ సెలవియా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. గ్రే కోపం వల్ల ఈ రోజు వాళ్ళ లైఫ్ చాలా సాడ్ అయిపోయింది. తను తన కూతురుకి దూరం అయ్యాడు, కూతురేమో మెంటల్ హాస్పిటల్లో. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఇంకో మూవీతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.